నమస్తే మెట్రో న్యూస్ కి స్వాగతం. నేను కేవీ. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక అన్నారు. హాస్పిటల్కి వచ్చే రోగులకు సహాయకంగా ఉండేందుకు బుట్టా రేణుక ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్ని ఏర్పాటు చేశారు. వాలంటీర్లు రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, వార్డులు ఎక్కడ ఉందో వారికి తెలిపి వారిని అక్కడ వరకు తీసుకుని పోతారని బుట్టా రేణుక తెలిపారు. హాస్పిటల్ సమస్యల పరిష్కారంలో తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ్రెండ్షిప్ ఓపెన్ చేయడం జరిగింది. మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు సార్ కోఆపరేషన్ తోటి నా ఇన్స్ట్రక్షన్స్ తోటి ఇవాళ ఒక 5 మెంబర్స్ని మేము ఫౌండేషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా సర్టన్ బేసిక్ ట్రైనింగ్ అనేది ఇచ్చాము. ఇక్కడ వచ్చిన పేషెంట్స్కి ఎలా గైడ్ చేయాలి, వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఏది అవసరం ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసే విధంగా వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేయడం జరిగింది. మరి ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, విలేజెస్ నుంచి చాలామంది వస్తుంటారు. ఆ ప్యానిక్నెస్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు, ఆ ప్యానిక్నెస్లో వాళ్ళకి ఎక్కడ పోవాలో, ఏం చేయాలో తెలియని ఆ సందర్భంలో వాళ్ళు వెతుక్కుంటూ ఉండకుండా వీళ్ళు ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తారు, వాళ్ళకందరికీ గైడెన్స్ ఇస్తారు. అలాగే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళని కన్సర్న్ డిపార్ట్మెంట్ కానీ కన్సర్న్ ప్లేస్కి కూడా తీసుకువెళ్ళి ఆ సహాయం అందించేందుకు ఇక్కడ ముందుకు రెడీగా ఉంటారు. సో దిస్ ఇస్ ఆల్ లైక్ యునో ఆర్ సుప్రీనందన్ గారు, సార్ హ్యాస్ దిస్ కోఆపరేషన్, వీఆర్ ఏబుల్ టు డూ దిస్. ఈరోజు మేము ఇవన్నీ కూడా చక్కగా చేయగలుగుతున్నాం అంటే సార్ కోఆపరేషన్ ఉంది, ఆయన గైడెన్స్ కింద మా పిల్లలందరూ కూడా ఇక్కడ తప్పకుండా బెస్ట్ సర్వీస్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఫ్యూచర్